డబ్బులకు అమ్ముడుపోయే నాయకులము కాదని తాండూరు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ పేర్కొన్నారు। శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బి బస్వరాజ్ తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు। కౌన్సిలర్ ఎన్నికలు వస్తే చాలు డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తి బస్వరాజ్ అని అన్నారు। మా కుటుంబ సభ్యులు మేము కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తామని పేర్కొన్నారు। నిన్నొకటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏదంటే నువ్వు ఈ కాంగ్రెస్ అధ్యక్షుడవని నీవే ప్రచారం చేసుకుంటున్నావు, నీ తప్ప నియామక పత్రం లేదు, ఏం లేదు, ఒక పత్రం ఉంటే కానీ నియామక పత్రం ఒక పత్రం చూపి చాలు నీ దాగే సన్యాసం తీసుకుంటా అన్నాడు, లేకుంటే దాన్ని విడిచిపెట్టి పోవాలన్నాడు ప్రసాద్ గారు। మేము యువత ఉన్నాము, ఎప్పుడు కానీ ఎలాంటిది చూపు లేని మాట్లాడాను, మీకు చూపిమన్నారు కదా ఒకసారి చూడండి। ఇక్కడ యూత్ కాంగ్రెస్ లెటర్ మార్క్ ఇచ్చింది, ఇది చాలా రోజులు అవుతుంది, డేటు 29/5/2020, దీని వ్యాలిడ్ ఒకసారి యూత్ కాంగ్రెస్ తీసుకుంటే 2 ఇయర్స్ ఉంటుంది, ఇది ఆల్రెడీ చేసింది, ఇక్కడ 2 ఇయర్స్ 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు। ఒకటి ఇంకోటి అంటే నాకు ఇది ఇచ్చినాక కూడా మన పార్ట్ ఆఫీస్లోనే అందరు పెద్ద సమక్షంలో టౌన్ ప్రెసిడెంట్ సమక్షంలో అందరు సీనియర్ సమక్షంలో కౌన్సిలర్ సమక్షంలో మళ్ళీ రమేష్ మహా చీల మీద కూడా తీసుకున్నాయి లెటర్, ఎవరు చేయాలి మైపాలు చదివినప్పుడు మైపాల్ చీల మీద ప్లస్ రమేష్ మహా చీల మీద తీసుకున్నాం కాబట్టి అంత మీటింగ్ పెట్టి కాబట్టి కనుక్కోండి అంత సన్మానం చేసి మరీ ఇచ్చింది లెటర్ నాకు అది కాబట్టి ఇప్పుడు చూపించిన మరి మీరేమంటారు, నేను మీతో వాదించాలి పెట్టుకోవాలి అనుకోవట్లేదు ఎందుకంటే మీరు వయసులో పెద్దోళ్ళు మీరు ఆల్రెడీ చెప్పినా మీరు మీరు నా అంత అనుభవం లేదు అది కాదు మీరు మీకు ముందు ఏం చెప్పినా 4 సార్లు కౌన్సిలింగ్ గెలిచారు మీరు పెద్దోళ్ళు అని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ టైమే చెప్పిన ఇప్పుడు చెప్తున్నా మీరు 4-5 సంవత్సరాలు పెద్దలు ఉన్నారు మీరు ఈ విధంగా నాకు వస్తా అది ఇది అనొద్దు ఎందుకంటే నేను మాట్లాడాలనుకుంటే ఇంకా వస్తుంది మీ నాకు వస్తా ముక్కు వస్తా అని అనొచ్చు కానీ నేను ఎందుకంటే మీ వయసుకు మర్యాద ఇస్తున్నా మీ అనుభవానికి మర్యాద ఇస్తున్నా మీరు ఏమంటే మీరు ఏం చెప్పింది అనుభవజ్ఞులు మీరు మంచి సూచన సలహాలు ఇవ్వాలి మీ ఆలోచన విధానం మంచిగా ఉండాలి మా ఆలోచన విధానం మార్చాలి మీరు ఈ విధంగా మాట్లాడాలి కానీ మీ ఆలోచనలే ఇంత సిగ్గుచనం లేదు బచ్చగాలు ఇచ్చాలంటే నువ్వు రాజకీయాలు మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు మీరు కూడా బచ్చగాలే మీరు కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిండు అప్పట్లో కానీ మీరు 30 ఏళ్ళ రాజకీయం అంటున్నారు నేను బచ్చగానే కావచ్చు అనే మీరు అంటున్నారు కదా నా ఫ్యామిలీ 30 సంవత్సరాల నుంచి రాజకీయం ఉన్నది కాంగ్రెస్ రాజకీయం మీకు కూడా తెలుసు మా నాన్న బంటురాములు మా అమ్మ బంట జిల్లా బంటురాములు కౌన్సిలర్ కూడా చేసిండు 95లా కౌన్సిలర్ గెలిచిండు కాంగ్రెస్ నుంచి గెలిచిండు ఇప్పటికీ కాంగ్రెస్ ఉన్నాడు ఏ కండువా చేసుకోలేడు నేను కూడా ఇంతవరకు ఏ టీఆర్ఎస్ కండువా చేసుకోవాలి ఏ చేసుకోవాలి కావాలంటే చూసుకోండి చేసుకోండి మా కుటుంబం నుంచి ఉన్నది మాకు కాంగ్రెస్ మా కుటుంబం మొత్తం సేవ చేసింది కాంగ్రెస్కు అభ్యర్థించుకోండి మీరు ఏదో 15 లక్షలు అనడం కాదు మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ ఉంది మా ఇద్దరు ఉన్నప్పుడు కూడా మా నాన్న తిరిగి మా ఇద్దరు ఏంటండి మా తిరిగిడు ఇప్పుడు రమేష్ మహాజన్ మా నేను తిరుగుతున్నా మా దగ్గర మేము కూడా సేవ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా సేవ చేస్తున్నాం 15 కాదు అదో తెలుసుకోండి మీకు ఆడి తెలుసు మా అన్న కూడా తెలుసుకోలేదు తెలుసుకొని మాట్లాడండి ఏదంటే అది మాట్లాడదు మీ ఆలోచన విధానం అనేది మా చెట్టు మాట్లాడండి మీకన్నా మా ఉరుకు రక్తం మేము ఎంత వేదన అవుతాం ఇంకా ఇది సొంత పిల్లలే పడతలేదు మేము ఎందుకు పడతాము అయినా సరే నేను పడుతున్నా నేను అనండి పెద్దోళ్ళు ఏం కాదు కానీ మీకు అంటే కోపం వచ్చింది మరి ఇప్పుడు మీ నేను అనడం మీ స్థాయి కాదని మీరు అనుకుంటున్నారు మరి ఎలా అనుకుంటున్నారో సేమ్ రమేష్ మహారాజు కూడా మీరు అనడము మీ స్థాయి కాదు మీకు స్థాయి నేను ఎలా అనుకుంటున్నారు మీరు కూడా స్థాయి కాదు అలాగండి నేను ఏదైనా ఇలా సర్టిఫికేట్ ఉంటే మాట్లాడతా మీరు పైస తిన్నది అమరమైనా ముందుకు మాట్లాడినా తెలుసుకోబట్టే మాట్లాడినా అంతెందుకు మీ రెండో కొడుకు మీ కొడుకు సెకండ్ మ్యారేజ్ కూడా 25 ఏళ్ళు తీసుకుంటారు రమేష్ మహారాజ్ దగ్గర మీ సిగ్నేచర్ ఉన్నది చూపించమంటే అది కూడా చూపిస్తా తీసుకున్నారా మహారాజ్ గారు తీసుకున్నారా చెప్పుకున్నారు తీసుకున్నామని చూపిస్తాను మీ సంపైన సిగ్నేచర్ నా దగ్గర ఉన్నది అలా కాదండి ఏంటంటే మీరు సీనియర్లు మంచి పేరు ఉన్నది ఆ పేరంతా 25 ఏళ్ళు వచ్చిన పేరుని ఒక ఎలక్షన్తో మీకు ఖరాబ్ చేసుకున్నారు అంటే మీకు ఏదైనా రేపు మా యువతకు ఇచ్చేది మా కూడా మస్తు ఆఫర్ వచ్చినాయి ఎలక్షన్ లాంటప్పుడు మీకన్నా డబుల్ తిరుగులు ఆఫర్ వచ్చినాయి మేము కూడా మస్తు ప్రజలు కలిసి పెట్టుకొని రావటం అది ఎవరికి లొంగలేము మా మేము ఇన్స్పిరేషన్ ఉన్నాము వాళ్ళు మా మీకన్నా తిరుగులు అమౌంట్ ఇస్తాము ఇన్స్పిరేషన్ లొంగలేము మీరు 25 ఏళ్ళు మంచిగా కౌన్సిలర్ గెలిచి 30 ఏళ్ళు కౌన్సిలర్ ఉండి మీరు లాస్ట్ మినిట్లో ఇట్లా అమరమైనట్టు ఎవరైనా బ్యాటింగ్ వస్తుంది కాబట్టి మీరు ఏం చెప్తున్నా అంటే మేము కానీ మా కుటుంబం కానీ ఇప్పుడే విలువతో రాజకీయం చేసినాం విలువతోనే చేస్తాం
అనవసరంగా మీరు నోరు జారేసుకోకండి, నోరు పాడేసుకోండి. మీ నుంచి ఐఐటి చెప్పండి, మీరు చేస్తామనేది ఐఐటి ఐఐటి చెప్పండి. ఐఐటి కానీ ఎందుకు మాట్లాడుతున్నారు? మేమైతే మీకు ఏమంటే మాకు మనం ఎందుకంటే పెద్దలకు మర్యాద ఇస్తాము. మాకంటూ మా ఫ్యామిలీలో విలువ ఉంది, సాయిపూర్లో మాకంటూ వ్యాలీ ఉంది. మన ఆయన కౌన్సిల్ చేసినప్పుడు 5 వాళ్ళు, ఇప్పుడున్న 5 వాళ్ళు వచ్చి ఒకటే వాడు 95లా. అంత పెద్ద వాళ్ళు కూడా కౌన్సిల్ చేసి మా నాన్న ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు, సైలెంట్ ఉన్నాడు, అంతే. అది గుర్తించుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.